అవుతాడు బాక్స్ తినబడనే మాట్లాడుతున్నాను. తినటట్టు ఎత్తు తింటా, లేకపోతే అట్లే మాట్లాడతా. మంచిగా అంటే ఫైవ్ స్టార్ హోటల్ కలిసి తెచ్చిపెట్టాను. ఏంది అవసరం లేదే, ఉప్పు కారం కరెక్ట్ ఎత్తుదారు. అరే ఉత్తరానండి, ఎందుకంత పరిచయం అవుతావు? నీ లెక్క వంట చేసేటోళ్ళు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో దొరుకుతారా? కొంచెం నవ్వచ్చు కదా. సాల్తి. సరే కానీ చెల్లేది? మీ చెల్లెకేంది, మహారాణి ఇంకా వండుకొనే ఉంది. పండుకోద్ది, ఇలా ఆదివారం కదా, కాలేజీ కూడా ఉండదు. చెల్లంటే ఎంత ప్రేమను. ప్రేమ కాదే. సరే చెల్లె జాగ్రత్త, నేను సాయంత్రం వచ్చే వరకు కూడా కొంచెం లేట్ అవుతుంది. చెల్లెడితే అర్జెంట్ పని మీద వేయండి అని చెప్పు. సరే వెళ్ళచ్చు. పానం చాతనైతలేవని అందుకే జరంత ఎక్కువసేపు పండుకున్నా. ఎందుకు సాధన అవుతుంది? కమ్మగా తినడానికి పండడానికి సాధన అవుతుంది కదా. అట్లేం కాదు, అది నేను మూతి పని రాలగొడతా. బయట పండుడు బోర్లు ఉన్నాయి, తోక. ఏంటిది ఆకలి అవుతుంది? నువ్వు ఉన్న తినడానికే కదా, పెట్టుకత్తా ఉండు, అడ నల్లవాడు. అయ్యో అయ్యో, నీకే పోయే కళ వచ్చింది, అన్నం ఉంచుతున్నావు. తీరొక్క కూర తీసుకొచ్చి పెట్టిన కొద్ది నీకు ఎక్కువైతుంది కదా. లేదు వదినే, అన్నం బాసిపోయింది. బాసిపోయిందా? రాత్రి అన్నం పొద్దున వరకే బాసిపోతుందా? లేకపోతే నీకు పొయ్యి మీకెళ్ళి ఉడుకుడుకుని తీసుకొచ్చి పెట్టమంటావా? మేమందరం తింటలేమా? నీకు ఒక్కదానికే బాసిపోతుందా? వద్దు తీ వదినే, ఇదే తింటా.
తీసుకొని గోరు ముద్దలు పెట్టడం ఎవరు లేరు ఇక్కడ. అది మంచి లేదు ఇది మంచి లేదని వంకలు పెట్టినామనుకో అది కూడా దక్కదు నీకు. సరే వదినే ఇదే తింటా. తిను. ఎండిన బట్టలు తీయడానికి ఎంతసేపు? తీయి తొందరగా. నువ్వు బట్టలు తిట్టుకోవేదిరా వదిలేయి. అయ్యో రామా, నీకెన్నిసార్లు చెప్పిన బిడ్డ, నువ్వేం పని చేయకు అన్నీ నేను చేసుకుంటా అని. అయినా నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు ఎందుకు వచ్చినావు? నువ్వు బెడ్రూమ్లే ఉండు, అన్నీ నీ మంచగడికి తెస్తా అని చెప్పినా లేదా? అబ్బా, నా పిల్లానికి నా చెల్లె మీద ఎంత ప్రేమ ఉందో. నాకంటే బాగా మా చెల్లెల్ని నా పిల్లమే చూసుకుంటుంది కదా. నువ్వు ఎట్లా పని మీద ఉన్నావు కదా వదినే, అందుకే ఎండినేగా నేనే తీద్దామని వచ్చిన. ఎండలేస్తే ఎండ యాయిగా, దానికి నువ్వు వచ్చి తీయన్నా. మీ అన్న ఏమనుకుంటాడు? అన్ని పనులు నీతో చేయిస్తాను అనుకోడా? ఇగో నువ్వన్నా చెప్పు మీ చెల్లెకు, నేను లేనప్పుడో నేను చూడనప్పుడో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నది. చూసేటోళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ వదిన చూడవా ఎంత కొజ్జది, వాళ్ళ ఆడబిడ్డతోటి అన్ని పనులు చేయిస్తుందని అనుకోరా? చెప్తే వింటనే లేదు. చెల్లె వదిన చెప్పినట్టు వినొచ్చు గారా, ఎందుకురా వదిన బాధ పెడతావు? వదిన చెప్పినట్టు వినరా, ఊకూకే వదిన నువ్వు ఏడిపియకు. సరే అన్న. ఇట్లా కూదాంపా, నీకు ఇష్టం అని చెప్పేసి చాకలేట్ కూడా తీసుకొచ్చాను. రా తల్లి, మీ అన్న నీకోసము చాక్లెట్ తెచ్చిండట, తిందు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు వదినే? అదే నిన్ను అడుగుతున్నా. ఎవడాడు? ఎవరు వదినే? మళ్ళీ అదే మాట, నీకు ఫోన్తో ఏమక్కరా? ఎందుకు పుట్టినావు? ఎవరికి వేసినావు? నేనెవలకు ఫోన్ చేయలేదు వదినే. వాడే చేసిండా? ఎవడు వాడు చెప్పు. కస్టమర్ కేర్ వదినే, బ్యాలెన్స్ అయిపోయిందనని ఫోన్ చేసిర్రు. నువ్వు ఇంట లేవని నేనే లిఫ్ట్ చేసి కట్ చేసిన. కస్టమర్ కేరో నీ పర్సనల్ కేరో చూస్తా కదా, ఫోన్ ఇటీ. ఇంకోసారి ఫోన్ ముట్టినావనుకో మూతి మీద వాతలు పెడతా. నడ ఇంట్లో నడ. ఓయ్, నేను ఇట్లన్నా అట్లన్నా అని మీ అన్నకు చెప్తా అనుకుంటున్నావేమో. మీ అన్నకు తెలియనంత వరకే ఇంట్లుంటావు, తెలిసిన తెల్లారి ఊరవతల బొందల గడ్డలుంటావు. అర్థమైందా? వా. అంటే 2 రోజుల నుంచి నేను కాలేజీ రాలే కదా, నోట్స్ ఏం రాయలే. మళ్ళీ కాలేజీకి వస్తే సార్ తిడతాడు, నీ నోట్స్ ఇస్తే మళ్ళీ రాసి కాలేజీలు ఇస్తా. అయ్యో నోట్బుక్ లేదు, నువ్వు ముందుకు తెచ్చుకో. అయ్యో ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనేదో 100,000 రూపాయలు అప్పడిగినట్టు. నీ నోట్స్ ఇస్తే ఇట్లా రాసి అట్లిస్తా. అప్పా నీకు నోట్బుక్ కదా కావాలి, ఉండు తెచ్చిస్తా.
అమ్మా, ఎడ్డిదని లెక్కుంటే మంచిదనుకున్నా. దీని పొట్టల ఎన్ని పురుగులున్నాయా. నేను లేని టైం చూసి ఇంటికి ఎవరినో రప్పించుకుంది. వామ్మో వామ్మో, వీడు ఇంట్లోకి వెళ్ళి వచ్చిండు. ఇంకెవడైనా చూసుంటే ఎట్లా సంగతి చెప్తా. దీని సంగతి అతను నా క్లాస్మేట్ వదిన, నోట్బుక్ కోసం వచ్చిండు. నోట్బుక్ కోసం వచ్చిండో? నీతోటి ముందు ముందు రాసుకుందామని వచ్చిండో? సిగ్గు లేదా కొంచెమన్నా పోయి చక్కగా చదువుకోయంటే మొగపోరాయమ్మ చూపతి కావాలన్నా అంటే నీకు. వదినే, నేను ఏ తప్పు చేయలేదు వదినే. ఆయన నిజంగా నోట్బుక్ కోసమే వచ్చిండు. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? నేను ఇట్లా కాదే, నువ్వు ఉండు. నువ్వు ఎవరితోనో లేచిపోయినట్టు మీ అన్న నమ్మిస్తావు. నీ తలకాయ నొప్పి ఉండదుగా నాకు. మీరు కరీంనగర్ పోతా అన్నారు, పోలేదా? నా చెల్లె గురించి నాకు తెలుసు. ఇంకొకసారి నా చెల్లె గురించి తప్పుగా మాట్లాడితే నాలుగే నడివి తీరుతా. పైకి శుద్ధ పూసలు ఎక్కుండి నేను లేనప్పుడు నా చెల్లె విసిస్తావా? నా చెల్లె బంగారమే. నువ్వు ఎన్నెన్ని హింసలు పెట్టినా కూడా ఏనాడు కూడా నీ గురించి నాకు చెప్పలేదు. ఎందుకో తెలుసా? మళ్ళీ నిన్ను ఎక్కడ అంటాను, ఎక్కడ నిన్ను ఇంట్లోకి వెళ్ళకూడదాను, నీ బతుకు ఏడా రోడ్డు పాలిద్దామని చెప్పి చెప్పలేదు. అయినా నువ్వేవల నా చెల్లె హింసించినందుకు నా చెల్లె ఇంటికి వెలిగే. ఇంత హింసించిన నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనియా. నువ్వు నడు అన్నా. అద్దు వదిలే అన్నా. నీకు తెలవమ్మా, నీ రాక్షసి ఉండద్దు. జరుగుతుందని ముందే ఊహించి చెప్పలేదన్నా. నా వల్ల మీ ఇద్దరు గొడవ పెట్టుకుని విడిపోవడం నాకు ఇష్టం లేదు. అదినే లే. ఇన్నవాయే, ఇన్నవా, ఇది నా చెల్లె గొప్పతనం. నువ్వెంత హింసించినా కూడా నీ వైపే మాట్లాడుతుంది. పోనీ అన్నా, వదిలే, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇట్లా చేయను సౌజన్యను. నా బిడ్డలా చూసుకుంటా. చిన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోతే మా చెల్లె నేను అల్లాను ముద్దుగా చూసుకున్నా. ఇప్పుడు నువ్వు మా చెల్లెని హింసిస్తే నాకేమనిపిస్తుంది? చెల్లి, ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఎవ్వరు ఎక్కువ కదమ్మా. నీకు ఏ బాధ వచ్చినా కూడా నాకు చెప్పు, ఏది దాయకు. సరే అన్నయ్య, అయినా వదిన నన్ను కొట్టినట్టు నీకేవాళ్ళు చెప్పిర్రే. సడన్గా వచ్చిన అరే, ఈ ఒక్కటే బుక్ ఇచ్చింది, ఇంకొక బుక్ మర్చిపోయినా. అరే, ఏమైంది, గిట్ల కొడుతుంది? వెంటనే సౌజన్య వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్పాలి.
ఏమండి, ఇన్ని రోజుల నుంచి మీ చెల్లెను మీరు ఎంత ప్రేమగా చూసుకున్నారో ఈ రోజు నుంచి నేను కూడా అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాండి. నువ్వు అట్లా అన్నామంటే ఇక నాకేం బాధ, మా చెల్లె ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి. వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. ఎట్లుంది వీడియో, బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.